ప్రకాశం జిల్లా కనిగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని, రైతులు పంటలకు పెట్టుబడులు అవసరమని, వారికి సంబంధిత బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయుటకు సహకరించాలన్నారు. రైతుల పంటలకు ఇన్సూరెన్స్ గురించి అవగాహన కలిగించి అందరూ రైతులకు బీమా చేయించుకునేటట్లు రైతులకు అవగాహన కలిగించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీఏ శ్రీరామ్మూర్తి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పన్నమైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎందుకనో ఆశించినంత బాగా అలవాటు పడ్డాం కూడా. ఉదాహరణకి ఏదైనా సరే ఒక సీజన్ తీసుకుంటే ప్రీ హార్వెస్టింగ్ అంటే స్టార్టింగ్ విత్ సాయిల్ టెస్టింగ్, సాయిల్ టెస్ట్ చేస్తే కదా మనం అక్కడ ఎలాంటి పంట వేసుకోవచ్చు, ఏ రకమైన సీడ్ వాడచ్చు, ఫెర్టిలైజర్ ఎంత వాడాలి, ఏంటి విషయాల కోసం మనం సాయిల్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఫెర్టిలైజర్స్ ఇస్తాం, పెస్టిసైడ్స్ ఇస్తామంటే మనం ఇవ్వకపోయినా ఆ సప్లైని మనం రెగ్యులేట్ చేస్తాం, రైతులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అందే విధంగా. అట్లాగే ముఖ్యంగా మరి రైతులు మరి వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి అవసరం కాబట్టి బ్యాంకుల ద్వారా వాళ్ళకి అప్పులు ఇప్పించే దాంట్లో కూడా మనం సహాయం చేస్తాం. మరి ఇటీవల కాలంలో ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, రకరకాల కారణాల చేత మరి ఇబ్బందులు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మరి అడ్వర్స్ సీజన్ కండిషన్స్ ఫేస్ చేస్తున్నాం, అందువల్ల పంట నష్టానికి గురి అవుతుంది. సో రైతుకి ఆ రకంగా ఇన్సూరెన్స్ కవరేజ్ చేసి ఆ రకంగా కూడా మనం సహాయం చేసుకుంటాం. ఇంకా పోస్ట్ హార్వెస్టింగ్ యాక్టివిటీస్ వచ్చేటప్పటికీ కాస్త మనం చేయాల్సింది చాలా ఉంది. దీంట్లో అటు రాష్ట్ర స్థాయిలో, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో, జిల్లా స్థాయిలో నాకు తెలిసినంత వరకు ఒక రకంగా ఈ సమస్యకు పరిష్కారం అవ్వాలంటే అందులోచనాలు అవ్వాల్సినటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా స్టోరేజ్. సో రైతులు గిట్టుబాటు ధర వెంటనే లేనప్పుడు కాస్త కొద్దికాలం వాటిని ఎక్కడైనా మరి దాచుకున్నామంటే స్టోరేజ్ ఫెసిలిటీ సరిపడా లేదు. ఒకవేళ ఉన్నా కూడా అది ఎలా వినియోగించుకోవాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి, ఈ మార్కెట్ యార్డ్ చూస్తుంటే తాజాగా ఉంది, దీన్ని ఏమైనా ఉపయోగిస్తున్నటువంటి దాఖలు అయితే నాకేం కనిపించదు, చక్కగా ఈరోజు మనం వస్తున్నామని చెప్పి మార్కింగ్ గిర్కింగ్ వేసి పెట్టారు. ఇక్కడ రోజు వరకే మరి కార్యకలాపాలు జరిగితే మరి ఇలా ఎందుకు ఉండాలో నాకు అర్థం కావట్లేదు. సో ఈ రకంగా డిపార్ట్మెంట్ అయినటువంటి అగ్రికల్చర్ హార్టికల్చర్కి మార్కెట్ యార్డ్ ఏ రకంగా సహాయం చేయాలి, ఏ రకంగా అది రోల్ ప్లే చేయాలి, ఏ రకంగా ఇంటిగ్రేట్ అవ్వాలి, సో ఎక్కడ నాకు మిస్సింగ్ లింక్స్ అన్నమాట. అన్నీ ఉంటాయి కానీ ఎందుకో ఇట్లా ఖాళీగా ఉంటాయి. సో ఇది కొంత నాకు ఆశ్చర్యకరంగా ఉంది. సో అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ ఆయన ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, భూకాయని ప్రోగ్రామ్ చేసుకుపోతున్నారు. సో మా మధ్య ఆర్గానిక్ లింక్ కూడా కొన్ని సందర్భాల్లో మిస్ అవుతుంది, కొన్ని సందర్భాలు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో మిస్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా ఈ పోస్ట్ హార్వెస్టింగ్ పరంగా చూసినప్పుడు నాకు తెలిసినంత వరకు ఈనాటి కూడా మనం రైతులకి వాడు పండించేటువంటి అన్ని పంటలకు సంబంధించినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని సేఫ్గా మనం స్టోర్ చేసి మంచి ప్రైస్ వచ్చినప్పుడు అమ్ముకునేటువంటి ఒక పరిస్థితి నాకు తెలిసి లేదు. అందువల్ల పోస్ట్ హార్వెస్టింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నా. ఎగ్జాంపుల్ ఆయన 17 మండలాల్లో 3 విలేజ్లు చెప్పని అంటున్నాడు, ఆ 3 విలేజ్ని అన్ని దీంతో మనం తీసుకోవచ్చు. అట్లాగే ఆర్టికల్చర్ ఫోకస్గా ఎక్కడో కొన్ని బెస్ట్ ప్రాక్టీస్ ద్వారా చేస్తున్నారు, వాటిని కూడా అధికంగా తీసుకుంటాం. ఎక్కడైతే ఇంతవరకు ఏమి లేవో మండలం, ఏ మండలంలో ఆ మండలంలో 2 మండలాలు తీసుకొని అక్కడ ఏదో ఒక క్రాప్కు మనం మోడల్ చేస్తాం. సో ఈ ప్రాసెస్లో అన్ని రకాలైనటువంటి క్రాప్స్కి ఈ 112 గ్రామాలు
నాకు రిప్రజెంట్ అయ్యే విధంగా తయారు చేద్దాం. ఇది ఒక 112 అంటున్నాను, కొద్ది మండలాలు 2 కావచ్చు, కొన్ని మండలాలు 3 కావచ్చు, ఇట్ ఆల్ డిపెండ్స్ అప్ ది ఏడీస్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్. సో దీని మీద ఒక ప్రాసెస్ అంతా కూడా మన జిల్లా స్థాయిలో మనం ఎలా చేయాలనే దాని మీద, అంటే ఎగ్జిస్టింగ్ కొన్ని స్కీముల ద్వారా ఆల్రెడీ కొన్ని కార్యకలాపాలు ఫోకస్డ్గా ఆ ఏరియా స్పెసిఫిక్గా జరుగుతున్నాయి, వాటిని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. అట్లాగే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ కాన్సెప్ట్లో కూడా ప్రతి మండలంలో 2 లేదా 3 విలేజెస్ ఐడెంటిఫై చేస్తాం. ఓవరాల్గా అన్ని విలేజెస్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోడల్ విలేజెస్గా మనం తయారు చేద్దామని. దీంట్లో అన్ని క్రాప్స్కి ప్రాతినిధ్యం ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక విలేజ్లో ద బెస్ట్ వేలో వెజిటబుల్స్ గ్రో చేసేటువంటి ఒక గ్రామం, మంచి వెజిటబుల్స్ అంతా బ్రహ్మాండ అన్ని రకాలైనటువంటి వెజిటబుల్స్ పండించేటువంటి ఒక గ్రామాన్ని ఐడెంటిఫై చేస్తే మనమే జిల్లాలో ఎవరికైనా సరే ఫార్మర్స్ వేరే ఎక్కడో మండలంలో వేరే గ్రామంలో ఎలాంటి సిమిలర్ కండిషన్స్ అక్కడ ఉండే, ల్యాండ్ అందుబాటులో ఉండడం, ఇతరత్ర సూటబుల్ కండిషన్స్ ఉండడం అవన్నీ ఉంటే కనుక ఆ గ్రామంలో కొంతమంది ఇక్కడ తీసుకొచ్చి ఇదిగో ఇది చూడు ఇక్కడ ఈ గ్రామంలో అందరూ కూడా వెజిటబుల్స్ పండిస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా లాభదాయకంగా బతుకుతున్నారు, ఎంత బాగా ఉన్నారో చూడండి అని మనం చెప్పాలి, చూపించగలగాలనుకుంటున్నాను. ఇంకో దగ్గర ఇంకోటి ఇట్లా యూఆర్ ది బెటర్ చేసేసి. సో వీలైనంత వరకు ప్రకాశం జిల్లాలో ఏ ఏ పంటలు అయితే పండిస్తున్నారో రైతులు ఎదాన్ టుడే వాటన్నింటినీ బెస్ట్ ప్రాక్టీసెస్ అలవర్చుకోవడం వల్ల మనం ఒక మంచి రిజల్ట్ ప్రజలకి డెమో ఫామ్లో చూపించే రకంగా తయారు చేయాలండి. సో ఇవి మన జిల్లాలో 56 మండలాలు ఉన్నాయి, 50 మినిమం 112 ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా లెక్కలు తీసుకుంటే ఒక 150 వరకు నాకు కనిపించాలి, దాదాపు ఒక 150 ఆ రకంగా కనిపించాలన్న 2 లేదా 3 గ్రామాలు. సో మోడల్ విలేజ్ కాన్సెప్ట్ ఇక్కడ కన్వర్జెన్స్ ఉండాలి, అంటే నాట్ ఓన్లీ అగ్రికల్చర్ హార్టికల్చర్, అక్కడ ఎంఐపి మెకనైజేషన్ హార్టికల్చర్ టెక్నిక్స్ ఏమైనా ఉంటే ప్లస్ లైఫ్ స్టాక్ ఏదైనా అవకాశం ఉంటే ఫిషరీ. సో అట్లా వీలైనంత వరకు మనకు అగ్రికల్చర్ అంటే అలీట్ సెక్టర్ కూడా ఆ గ్రామంలో పొటెన్షియల్ ఉంటే అట్లాంటి గ్రామాలే తీసుకోండి. సో అట్లా తీసుకొని ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే కనీసం 150 గ్రామాలు ఈ జిల్లాలో మనం డెమో చేసి మిగతా ప్రజలకు అందరికీ చూపించి ఈ ప్రాక్టీసెస్ వాళ్ళు అలవాటు చేస్తున్న రకంగా మనం చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ మనం రకరకాల ప్రోగ్రాంలు స్కీములు పేరుతో మనం రైతులకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అమలు చేసుకుంటాం. ఈ అమలు చేసే దాంట్లో మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్రెడీ ప్రస్తావించారు, మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాం. దేర్ ఆర్ 2 పారామీటర్స్ టు కీప్ ఇన్ మైండ్. 1 జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఎక్కడో ఒక ప్రాంతానికే మనం ఇచ్చేటువంటి బెనిఫిట్ అంతా కూడా లొకేట్ అవ్వకూడదు లేదా పర్క్యులేట్ అవ్వకూడదు. అట్లాగే సోషల్ కవరేజ్, సోషల్ కవరేజ్ అంటే వల్నరబిలిటీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, అట్లాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ స్మాల్ ఫార్మర్స్, మార్జిన్ ఫార్మర్స్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏమి ఎస్సీ ఎస్టీ బీసీ ఫార్మర్స్ని కవర్ చేసుకుంటూ అదర్ క్యాటగిరీస్లో మళ్ళీ స్మాల్ అండ్ మార్జిన్ ఫార్మర్స్లో మనం ఫోకస్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ ద్వారా ఏదైతే మనం ఎక్స్టెండ్ చేస్తున్నామో 100% సబ్సిడీ లేదా 90-80% సబ్సిడీ అది వీళ్ళకి వెళితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యామిలీలో లైవ్లీహుడ్ ఎన్హాన్స్ అయ్యి దే విల్ కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ. సో నా ఉద్దేశంలో మనం వేరే స్కీమ్ ద్వారా అంటే అకాడమిక్ సపోర్ట్ స్కీమ్స్ బ్యాంకుల ద్వారా నేను ఇస్తుంటాం ఏదో చదువుకుంటున్న పిల్లలకి, దానివల్ల ఏమాత్రం నాకు వచ్చి పావర్టీ నమ్మే నేను సర్వీసులు చేసినప్పటి నుంచి చూస్తున్నాను ఏం మార్పు రాదు. మార్పు ఏదన్నా రావడం అంటే ఏదో ఒక ఎకరం యాడ్ ఉంది అది కాస్త సర్టిఫికెట్ దానికి ఏదో మంచి స్కీమ్ ద్వారా ట్రైన్ చేసి ఒకవేళ మంచి బెనిఫిట్ ఇస్తే దట్ విల్ గివ్ సస్టైన్ ఇస్తాం సో దట్ ది ఫ్యామిలీ వుడ్ కమ్ ఫ్రమ్ పావర్టీ పర్మనెంట్లీ. లేదా పేరు మార్పు మళ్ళీ లోన్ కావాలని అడిగే కూడా ఉంటుంది. సో ఇది డిపార్ట్మెంట్ పరంగా నేను చూస్తున్నాను. ఈరోజు ఈ మీటింగ్లో అన్ని యాక్టివిటీస్ని నాకు రివ్యూ చేయడానికి ఎక్కడ వీలవుతుంది ఈ డిపార్ట్మెంట్కి, మనం అందరం కలిసి ఇండికేట్గా పనిచేయాలని. ఎందుకోసం పనిచేయాలి, ఏ లక్ష్యం కోసం పనిచేయాలి, సో ఆ లక్ష్యాన్ని నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి
ఈ జిల్లాకు స్పెసిఫిక్ గా మళ్ళా నేను అందరితో కూర్చొని మోడల్స్ ఆపరేటివ్ తయారు చేయాలి. సో అది మీకు నెక్స్ట్ సిట్టింగ్ లో నేను మళ్ళా కొద్దిగా సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ లెవెల్ కూర్చొని త్వరలో ఈ నెల లోపే మోడల్స్ ఆపరేటివ్ తయారవుతుంది. మోడల్ వెలిజేషన్ సెలెక్ట్ చేయాలంటే ఎలా చేయాలా ఏం చేయాలా